వినోద్ గౌడ్. వినోద్ గౌడ్ అవునా? ఎవరు ఇది? దౌల్తాబాద్. దౌల్తాబాద్ అంటే ఏ మండల్ ఇది? అత్నూరు మండల్, సంగారెడ్డి జిల్లా. అత్నూరు మండల్, అత్నూరు మండల్, సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లా. ఓకే, మెదక్ పార్లమెంట్ లోనే వస్తుంది ఇది. వస్తుంది. సో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చిన ఐడియా ఉందా? ఉన్నదన్నా. ఏం నడుస్తుంది చర్చ? చర్చ అంటే ఇంకేం లేదు. ఏం పని చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్ చేస్తాను. అగ్రికల్చర్ చేస్తారా? సూపర్. ఎట్లుంది అగ్రికల్చర్? మంచిగానే ఉందన్నా. స్టడీ చేసిరేమన్నా? బీపీడ్ చేశానా. బీపీడ్ చేసి మరి అగ్రికల్చర్ చేస్తారు. జాబ్ జాబులు లేవు కదన్నా. అంతేనా? అందుకే ఇది చేస్తున్నాం. కంపెనీల పంట ఏం పోతాం, మన పని మనం చేసుకుందాం, మనమే ఓనర్ లేక మనం. సూపర్ సూపర్ ఎక్సలెంట్. అట్లా అంటే ప్రభుత్వాలు ఏం ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాయి? ఏడేస్తున్నాయన్నా, కొన్ని కొన్ని వేస్తున్నాయి అంతే. ఎంతో మంది నిరుద్యోగులు చదువుకొని, అందుకే ఏదో ఒక పని చేసుకోవాలని. ఏదేసిండ కొన్ని కొన్ని వేసిండు. ఎంతో మంది నిరుద్యోగులు, ఏడేస్తారు, ఏడే సరిపోతాయి. సరే, నిరుద్యోగులు అందరు కలిసి కేసీఆర్ దించేసారు కదా? దించేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకురు, దిక్కు లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకురు. అంతేనా? దిక్కు లేక, దిక్కు లేక బీజేపీ కొద్దిగా స్ట్రాంగ్ లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకురు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పినాన్ని ఏమే చేస్తలేదు కదా. అంతేనా? సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి పార్లమెంట్ ఎన్నికల? పార్లమెంట్ ఎన్నికల బీజేపీ వస్తానా? డౌట్ లేదా? డౌట్ లేదు. రఘునందన్ రావు. ఆయన ప్రశ్నిస్తాడు అన్న, ప్రశ్నించే గొంతుక ఆయన. ఈ వెంకటరామరెడ్డి ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏం చేయలేడు కదా, ఇప్పుడు వచ్చి నేను సేవ చేస్తా అంటుండు కదా, కాదు కదా. ఈ నీలమ్ మాధవ్ పూటకు ఒక పార్టీ మారుస్తాడు కదా, ఎన్ల టికెట్ ఇస్తా అలా. అంతకుముందు ఏమన్నాడు, మా ముదిరాజు బిడ్డలు ఎవరు కాంగ్రెస్ ఓటు వేయొద్దు అన్నాడు. మరి నీకు టికెట్ ఇవ్వగానే మళ్ళీ ముదిరాజు బిడ్డలు వచ్చి ఆయనకు ఓటు వేయాలా? తప్పు కదా అది. ఎప్పుడు ఆయన ఒకటే పార్టీ ఉండు, నువ్వు నీకు టికెట్ గురించి పబ్లిక్ ని కులాన్ని వాడుకోవద్దు కదా. అంతే. సో మొత్తానికి నీలమ్ మధు పోటీ కాదు, వెంకటరామరెడ్డి ఒకటి, బీజేపీ రఘునందన్ రావు వస్తాడు. అభ్యర్థులను పక్క పెడితే సరే, బీజేపీ రఘునందన్ రావు బాగా మాట్లాడతాడు మీకు తెలుసు అంతా. సో అక్కడ మోడీ ప్రభావం కూడా, ప్రభుత్వం బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ మరి కేసీఆర్ కూడా కావాలని కోరుకుంటారు మళ్ళీ జనాలు. ఎవరు కానీ కోరుకోలేరు, ఎవరు కోరుకుంటారు, పెద్ద మనుషులు కోరుకుంటారు. మొత్తం ఊర్ల పంట ఏడుతున్నారు జనాలు, కేసీఆర్ కూడా ఒకటి అంటారు కదా. అదే ఏడుస్తారు ఎందుకు కావాలని? ఇట్లా ఈ కరెంట్ ఇస్తలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ కేసీఆర్ అన్న న్యాయం అనుకుంటున్నారు, అట్లా అయిపోయింది. అంతే, అది కథ. దొంగ దొంగ అయిపోయినా. అంతే కదన్నా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము కేంద్రంలో వస్తే ఇలా చేస్తాం అంటారు. అంటే నువ్వు కేంద్రంలో వస్తేనే ఇలా చేస్తావా పనులు? అంతకు ముందు ఏమన్నావు, మేము వస్తే గెలుస్తే ఇవి చేస్తాం అన్నావు. ఇప్పుడు మేము కేంద్రంలో గెలిపారు, ఇడ గుట్లా చేస్తాం అంటున్నావు. పప్పు ఏడ గెలుస్తుంది పప్పు? అది 400 సీట్లు బీజేపీకి వస్తాయి అన్న. రాహుల్ గాంధీ బస్ చేసుకుని దేశం మొత్తం తిరగబట్టి ఏం చేస్తాడు? ఖాళీ తిరగనికే అది. అంతే కదా. అంటే ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇంకో పెద్ద చర్చ నడుతుంది, రాజ్యాంగం మారుస్తారు. అవన్నీ అబద్ధం. రాజ్యాంగం ఎందుకు మారుస్తారు? ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, ఎంపీల ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రిజర్వేషన్ వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ రిజర్వేషన్ తీసేస్తే ఒప్పుకోరు కదా. మరి బీజేపీ ఎట్లా అది చేస్తుంది, రాజ్యాంగం మారుస్తుంది? మారవదు కదా. తప్పు, తప్పుడు ప్రచారం చేస్తారు పబ్లిక్ అంతే అది. అంటే ఇప్పుడు రామనామం కడుపు నింపుతా అని కేటీఆర్ అంటుండు. కేటీఆర్ ఏమన్నా అంటే చెప్తాను, కేటీఆర్ కాదు ఇంకా మళ్ళా మన ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా అన్నట్టున్నాడు. గిన్నెలా ఫోటోలు పెట్టుకుని అడుకుంటారు చూడు, అడుకుంటారు ఉంటారు కదా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుని. సేమ్ బీజేపీ వాళ్ళు గట్లే ఓట్లు అడుగుంటారు. ఎందుకు అడుగుతారు? వాళ్ళు చెప్పి రామ మందిర్ పేరు చెప్పి అడుగుతారు. అడుగుతలేదు. రామ మందిర్ చేసిర్రు, ఎన్నో ఏళ్ళ కళ అది, కొన్ని సంవత్సరాల కళ, అందరు హిందువుల కళ అన్న. ఎవరిని నొప్పి వేయకుండా చేసిర్రు అది. అదే అయింది. నెక్స్ట్ కాశీ మధుర అవుతుంది, నెక్స్ట్ జ్ఞానవాపి అవుతుంది. వాళ్లే కదా ముంగట మీద మసీదులు కట్టిరు, తోతే గుళ్ళే వెళ్తున్నాయి కదా. ఇవన్నీ అవి ఇవన్నీ చేసి హిందూ దేశంగా ప్రకటిస్తారు, ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేస్తారంట. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఎందుకు అవుతుంది? రేవంత్ రెడ్డి గుట్ల ఆర్ఎస్ఎస్ చేసినోడే కదా. మరి అలా చేసిన కాబట్టి నాకు అన్ని అలా ఎజెండా వెళ్తాడు కాదు కదా. అలా ఎందుకు అవుతుంది? కాదు కాదు. సో ఇప్పుడు యూపీలో ముస్లిం ప్రభావం ఎక్కువ ఉంటది. ఆడ యోగి ఆదిత్యనాథ్ ఆడ ఏమన్నా అయిందా? ఓకే, ఏం కాలే కదా. అదంతా తప్పుడు ప్రచారం. అదంతా ఏది ఎట్లున్నా అంతే అవుతుంది. మూడోసారి మోడీ ప్రధాని అవుతాడు అంటూ. మూడోసారి అవుతాడు, భారత్ ని నెంబర్ వన్ స్థానంలో వస్తాడు, అగ్రస్వామిలో వస్తాడు. అగ్రగామిగా ఉంటది మోడీ ప్రభుత్వం ఉంటే. ఇప్పుడు మరి ఇక్కడ రఘునందన్ రావుకి గెలవడానికి ఉన్న బలమైన అవకాశాలు ఒకటి మోడీ అయితే, ఒకటి మాట్లాడగలుగుతాడు. ఈయన మాట్లాడగలుగుతాడు మోడీ మీద. ఆపోనెంట్ స్ట్రాంగెస్ట్ ఆపోనెంట్స్ ఉన్నారు, లేరు కదా. ఏడు వెంకటరామరెడ్డి, అదే ఎవరికి తెలుసు కలెక్టర్ అని ఎవరికి తెలుసు? ఇక్కడ పబ్లిక్ ని టాక్ చేయండి, ఎవరన్నా తెలిసే అడగండి. ఆయన తెలియదు అంటారు. నీలమ్మద అడుగు, నువ్వు టికెట్ ఎల్లకిస్తే అలా పోతాడు నీలమ్మద అని చెప్తారు వాళ్ళని. సార్ అంతే కదా. ఇప్పుడు నువ్వు నేను అంటున్నాడు మోడీ ఎన్నికి దేశం మొత్తం ఎన్ని సీట్లు వెళ్తాడు? 400 దాకా వస్తాయి. అక్కడ నార్త్ మీదనే వస్తాయి. నార్త్ సైడ్ ఏం గాలి లేదు అంత ఒట్టిది. అందుకే సౌత్ లో లేదు.
చూడండి రిజల్ట్ వచ్చినాక చూస్తారు కదా, రిజల్ట్ వచ్చినాకనే చూస్తారు పబ్లిక్. ఇప్పుడు మోడీ అవ ఎక్కడ ఉండొచ్చు కానీ మన వెదక లేదా అంటారు కదా. ఉన్నదన్న రిజల్ట్ వచ్చినాక చూడరు, మే 13 పోలింగ్ అవుతుంది, పోలింగ్ అయినాక చూడరు, ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా, అంతేనా? అప్పుడు చూడండి. మరి ఈ రైతు బిడ్డకు రేట్ కట్టి ఓటలే అంటావు ఇంకా ఎవరికి? నీకు నాకు ఏడ ఊడతారన్నా మనకి. నీకు నీకు ఇప్పుడు ఓటుకి రేట్ కడితే నేను ఎందుకు అంటన్నా, ఎందుకు అమ్ముడు పోతాం? వాడు 1000 ఇస్తాడేమో, బిచ్చపోడికి 10 రూపాయలు ఇస్తే గుడ్లే తీసుకుంటలేడు అయిపోతుంది రేపు ఓటుకు నోటు. ఇప్పుడు వాడు ఇచ్చే 100 రూపాయలకు 1000 రూపాయలకు ఆశవాడు ఓటును అమ్ముకుంటాము, అమ్ముకోం కదా. మనం ఓటు వేసి మన ఎట్లా యూత్ ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే మొత్తం ఓటర్లు ఒక సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే కదా సరైన రీతిలో ఉంటాం మనం, ఉద్యోగాలైనా ఏదైనా అంత బాగుంటుంది. మనం అమ్ముడు పోతే మనకేమొస్తా? అంత విజ్ఞానంతో ఆలోచించారు ఉన్నారన్న. యువత మాత్రం ఉంది సార్, యూత్ పెద్ద మనుషులు ఏమో కానీ యూత్ అయితే ఉందన్న. యూత్ మరి ఎందుకంటే ప్రలోభాలలో లొంగుతారని? లొంగరన్న, అందరు అట్లా ఉండరు కదా, యూత్ ఉండదు అట్లా. మోడీ పక్క అంటూ పక్క మోడీ అన్న.